वागद्धाविव संपृक्तौ वागद्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागतम सुस्वागतमंडी। वशिष्ठ महामुनि जनक महाराजु की कार्तीक पुराणानी चेप्तुन्नाडु। अप्पुडु 13వ అధ్యాయాన్ని చెప్తున్నాడు, శ్రద్ధగా వినండి। ఓ జనక మహారాజా, సంసార సముద్రాన్ని దాటగోరే వాళ్ళు, అదే విధంగా పాప భీతి కలిగిన వారు కార్తీక ధర్మములను అవశ్యము అంటే తప్పకుండా చేయాలి। కార్తీక ధర్మం ఆచరించిన ఎడల పాపములన్నీ కూడా నశించిపోతాయి। కార్తీక మాసం నందు పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చుట వల్ల పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి। తన ధనమిచ్చి ఉపనయనం చేయించిన వానికి ఆ వటువు చేయబడినటువంటి గాయత్రి జపం యొక్క మహిమచే సకల పాపాలు కూడా నశించిపోతాయి। అంటే ఉపనయనం చేస్తే సకల పాపాలు నశించిపోతాయి అని చెప్పారు కదా, ఎలా నశించిపోతాయట, తన ధనాన్నంతా కూడా ఖర్చు పెట్టి ఒక వటువుకి చక్కగా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనం అయినటువంటి వటువు చక్కగా పొద్దుట సాయంకాలం రెండు పూట్లా కూడా గాయత్రి జపాన్ని చేస్తాడు సంధ్యావందన సమయంలో। అలా చేసినటువంటి గాయత్రి మహిమ వల్ల ఎవరైతే ఆ వటువుకి ఉపనయనం చేయించారో తన ధనాన్ని ఇచ్చి ధనాన్ని ఖర్చు పెట్టి ఆ దాతకి చేసిన పాపాలన్నీ కూడా గాయత్రి మహిమ వల్ల పోతాయి। గాయత్రి జపము విష్ణు పూజ వేదదానముల వల్ల కలిగిన ఫలితము ఇంత అని చెప్పుటకు ఎవ్వరు కూడా సమర్థులు కాదు। అంటే చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అవన్నీ కూడా। 10,000 తటాకములు తవ్వించుట వల్ల కలిగే ఫలితము 100 రావి చెట్లు, తటాకాలు అంటే చెరువులు, 100 రావి చెట్లు పెంచుట వల్ల కలిగే పుణ్యము, 100 బావులు తవ్వించుట వల్ల కలిగే పుణ్యము, 100 తోటలు పెంచుట వల్ల కలిగేటటువంటి పుణ్యము, ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించితే వచ్చే పుణ్యంలో 16వ వంతు మాత్రమే। అంత గొప్పది బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం అనేది। కార్తీకమున ఉపనయన దానం ఆచరించి తరువాత మాఘములో గాని వైశాఖములో గాని ఉపనయనం చేయాలి। అంటే కార్తీకంలో సంకల్పం చేయాలి, చేసి మాఘమాసంలో గాని వైశాఖ మాసంలో గాని ఉపనయనం జరిపించాలి। సాధువులు బ్రాహ్మణుల పుత్రులకు ఉపనయనం చేయించిన వారికి అనంత ఫలితం వస్తుంది। అంటే చాలా గొప్ప ఫలితం వస్తుంది, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మనం ఎంత గొప్ప ఫలితం వస్తుందో। ఆ ఉపనయనములకు కార్తీక మాసంలో ఇంత మనం చెప్పుకున్నట్టుగా సంకల్పం చేయాలి। పరద్రవ్యం వల్ల అంటే వేరే వాళ్ళ డబ్బులతో తీర్థయాత్ర చేయడం వల్ల కానీ, అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేయడం కానీ లేదా దేవ బ్రాహ్మణ సంతర్పణలు చేయటం కానీ చేస్తే ఆ పుణ్యం అంతా కూడా మనకి రాదు, ఆ డబ్బు ఎవరిదో వాళ్ళకే చెందుతుంది। అలాగే కార్తీక మాసమున కన్యాదానం చేసే దాత ఎవరైతే ఉన్నాడో అతడు సకల పాపాల నుంచి విముక్తుడవుతాడు, అతడి పితరులకి కూడా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది, అతనితో పాటు అతని పితరులకి కూడా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది। దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది, చెప్తాను విను మహారాజా అని వశిష్ఠుడు ఒక కథని ఈ విధంగా చెప్తున్నాడు, మీరు కూడా శ్రద్ధగా వినండి। పూర్వం వంగదేశంలో సువీరుడు అనే ఒక క్షత్రియుడు ఉండేవాడు, రాజు ఉండేవాడు। అతడు మహాదుర్మార్గుడు, అతనికి ఒక చక్కని భార్య కూడా ఉంది। అయితే కొంతకాలానికి ఈ సువీరుడు దైవయోగము చేత దాయాదుల వలన ఓడింపబడి అడవుల పాలు అయ్యాడు, అంటే అడవులలోకి వచ్చి తలదాచుకున్నాడు। దాయాదుల చేత ఓడించబడ్డాడు, రాజ్యము సంపదలు అన్నీ కూడా పోయాయి। సరే, ఈ సతీ సమేతంగా అడవులకు వెళ్ళిపోయాడు కదా, అక్కడ అనేకమైన కష్టాలు పడుతున్నారు వాళ్ళిద్దరూ కూడా, భార్యాభర్తలు ఇద్దరూ కూడా కందమూలాలను తింటూ నేల మీదే పవలిస్తూ ఒక కుటీరాన్ని వేసుకుని అందులోనే జీవిస్తూ మహారాజు మహారాణి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు। సరే, ఇలా ఇబ్బందులు పడుతూ కాలం గడుస్తూ ఉండగా కొంతకాలానికి వారికి ఒక కుమార్తె పుట్టింది, చాలా అందమైన కుమార్తె। స
సరే చక్కగా వీళ్ళు ఎంత కష్టాలు పడుతున్నా కూడా కుమార్తెని ఎంతో అల్లారు ముద్దుగా గారవంగా చక్కగా పెంచి పెద్ద చేయడం మొదలుపెట్టారు. సరే కొంత వయసు వచ్చేసరికి ఆ పిల్ల కొద్దిగా ఎదిగేసరికి ఆ కన్య యొక్క అందచందాలని చూసి ఒక ముని కుమారుడు సువీరుడి దగ్గరికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి నా నీ పుత్రికను నాకు ఇచ్చి వివాహం చేయుము అని చెప్పి అడిగాడు. అంటే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటా అని అడిగాడు. అడిగితే ఆ మాటలు విన్నటువంటి సువీరుడు కొంచెం ఆలోచించాడు. ఇప్పుడు అరణ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడుగా, ఇతని దగ్గర అసలు ధనం అనేది లేదు కదా. దాంతో ఆలోచించి నేను దరిద్రుణ్ణి అంటే ధనం లేనివాడిని, నేను అడిగిన ధనం ఇస్తావా, నువ్వు అడిగినట్టు నా కుమార్తెను వివాహం చేస్తా అని సువీరుడు అడగటంతో ఆ ముని కుమారుడి దగ్గర ధనం లేకపోయినా ఆ అమ్మాయిని ఏదో విధంగా వివాహం చేసుకోవాలి అనే ఉద్దేశంతో చక్కగా నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు. వెళ్ళి గొప్ప తపస్సు చేసి చాలా ఎక్కువ ధనాన్ని సంపాదించాడు. సంపాదించి ఆ ధనాన్ని అంతా తీసుకొచ్చి సువీరుడి చేతికిచ్చి చక్కగా వివాహం చేసుకున్నాడు అమ్మాయిని. సువీరుడి యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వివాహం కాగానే ఆ అమ్మాయి తన భర్తతో పాటు వెళ్ళిపోయింది. చక్కగా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మహారాజు కూడా బోల్డంత డబ్బు వచ్చింది కదా, ఆ డబ్బుతో ఎంతో సంతోషంగా అరణ్యంలోనే చక్కగా ఒక ఇల్లును ఒకదాన్ని నిర్మించుకుని చక్కగా కడుపు నిండా 3 పూట్ల భోజనం చేస్తూ సకల వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని హాయిగా సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మహారాజుకి ఇంకొక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తె కూడా చక్కగా పెరిగి పెద్దవుతూ ఉంటే ఆ కుమార్తెను చూసి మళ్ళీ అనుకుంటున్నాడు రాజు, మొదటి కుమార్తెకి వివాహం చేసినప్పుడు అనేకం చాలా ఎక్కువ డబ్బు వచ్చింది కదా, ఈ కుమార్తెకి కూడా అలాగే డబ్బు అలాగే వివాహం చేస్తే ఇంకా బోల్డంత డబ్బు వస్తుంది, దాంతో ఇంకొంతకాలం సంతోషంగా బతికేయచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా దైవవశాన ఒక యతీశ్వరుడు ఒక ఆయన ఈ అరణ్యానికి వచ్చాడు. రాజు ఉండే అరణ్యానికి వచ్చాడు. వచ్చి నీవెవరు, ఇక్కడ ఉన్నావేంటి, ఈ అరణ్యం ఎందుకు, అరణ్యంలో ఎందుకున్నావు అని యతీశ్వరుడు అడగటంతో రాజు తన పూర్వ వృత్తాంతాన్ని అంతటినీ కూడా చెప్పాడు. చెప్పి ఈ కన్యాదనముతో ఇతడు బతుకుతున్నాడు అని చెప్పి తెలుసుకున్నటువంటి యతీశ్వరుడు కోపించి, రాజా ఎంత తెలివి తక్కువ పనిచేసావో తెలుసా నీవు, కన్యాద్రవ్యము చే జీవించువాడు అసిపత్ర వనము అనేటటువంటి ఒక నరక లోకంలో పడవేయబడతాడు, అనేక నరక బాధలు అనుభవిస్తాడు. కన్యా విక్రయ ధనముతో దేవ ఋషి పితృలను తృప్తి చేయువానికి పుత్రులు కలగరని శాపమిస్తారు వాళ్ళు. అంటే కన్యాదనాన్ని ఉపయోగించుకుని దేవతలకు ఏదన్నా పూజలు చేద్దామన్నా, పితరులకి తర్పణాలు వదులుదామన్నా వాళ్ళు స్వీకరించరు సరికదా, శాపాన్ని కూడా ఇస్తారు. కన్యాద్రవ్యంతో నొక వృత్తి సంపాదించి దానివల్ల జీవించువాడు రౌరవము అనే నరకంలో పడతాడు. అంటే కన్యను విక్రయించడం ద్వారా ఎంతో కొంత ధనం వస్తే దాని ద్వారా ఒక వ్యాపారం పెట్టుకోవటము, లేదా ఏదన్నా కొంత కొనుక్కుని దాని నుంచి వచ్చే ఆదాయంతో బతకటము, ఇలా ఏదైనా చేస్తే గనక రౌరవము అనే నరకంలో పడవేయబడతారు. అన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది, కానీ ఈ కన్యా విక్రయానికి మాత్రం ఏ శాస్త్రంలో కూడా దానికి పరిహారం అన్నది చెప్పబడ్డ ప్రాయశ్చిత్తం చెప్పబడ్డ. కాబట్టి కన్యా విక్రయము అనేది చాలా గొప్ప పాతకం, చాలా దోషం. కావున నీవేం చేస్తావంటే, నీకు ఇంకో కుమార్తె ఉంది కదా, ఈ కుమార్తెనైనా సరే కార్తీక మాసంలో శుక్లపక్షం నందు చక్కగా దానం చే, ఎవరికైనా వివాహం చేయి, ధనాన్ని తీసుకుని మాత్రం కన్యాదానం చెయ్యొద్దు, విక్రయం చెయ్యొద్దు, కన్యా విక్రయం చెయ్యొద్దు, కన్యాదానం చేయి, ఆ విధంగా వివాహం చేయి. కార్తీక మాసంలో కన్యాదానం చేసిన వాడు గంగానది తీర్థాలన్నింటిలో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుందిట అని చెప్పటంతో రాజు ముందు వెనకలు ఆలోచించే విచక్షణ జ్ఞానంలో లేడు, లేకుండా ఆ యతీశ్వరుని ధిక్కరించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణుడా, ఈ శరీరం ఉన్నంతకాలం చక్కగా సంతోషంగా కడుపు నిండా తినాలి, హాయిగా సుఖాలను అనుభవించాలి, సంతోషంగా ఉండాలి, ఉన్నంతలో సంతోషంగా ఉండాలి. అంతేగాని దానమనో ధర్మమనో పుణ్యమనో ఫలమనో ఆలోచిస్తే ఏమొస్తుంది మనకి, మనం శుష్కించుకుపోవటమో లేకపోతే బాధలు పడటమో ఇంకా అనవసరమైన ఆలోచనలు చేయాల్సి రావటమో ఇలాంటివి వస్తాయి. కాబట్టి ఏదో విధంగా ధనం సంపాదించడమే ముఖ్యం,
ధనం సంపాదించి సంతోషంగా ఉండాలి, అదే ముఖ్యం అని యతీశ్వరుడి మాటలకి మహారాజు సమాధానంగా చెప్పడం తోటి ఆ యతీశ్వరుడు కూడా ఇంకా అతడికి సమాధానం చెప్పలేక వితండవాదం చేసే వాళ్ళతో ఎవరూ కూడా సమాధానం చెప్పలేరు. తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, సాంతం తెలియని వాళ్ళకు కూడా చెప్పొచ్చు, కానీ సగం తెలిసి సగం తెలియకుండా మొత్తం నాకే తెలుసు, అన్నిట్లో నేనే గొప్ప అని వాదించేవాడితో మాత్రం బ్రహ్మదేవుడు కూడా వాదించలేట. అలాంటి వాడితో వాదించడం వల్ల మన సమయం వృధా, మన మనశ్శాంతి వృధా. కాబట్టి యతీశ్వరుడు కూడా మహారాజు పట్ల అలాగే భావించి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. సరే, వెళ్ళిపోవటంతో వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలంకి ఆ రాజు చనిపోయాడు. సరే, చనిపోయిన తర్వాత ఈ మహారాజు ఎప్పుడైతే చనిపోయాడో వెంటనే యమదూతలు ఆ రాజుని పాశాలతో కట్టి యముడి దగ్గరికి ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళారు. యముడు కూడా ఇతన్ని చూసి కోపంతో పళ్ళు పటపట కొరుకుతూ అనేకమైనటువంటి బాధలు పెట్టించాడు తన భటుల చేత. అంతేకాకుండా ఇతన్నే కాకుండా ఇతని పితరులని కూడా, అంటే తండ్రులు, తండ్రి, తాతలు, ముత్తాతలు వాళ్ళని కూడా అసిపత్రవనము అనేటటువంటి నరకంలో పడేశారు. ఇతడితో పాటుగా ఇతడి పూర్వీకుల్ని కూడా పడేశారు. సరే, ఆ పాపాత్ముడి కారణంగా అతని వంశానికి చెందినటువంటి శృతకీర్తి అనే ఒక మహారాజు కూడా ఈ అసిపత్రవనము అనేటటువంటి నరకంలో పడివేయబడ్డాడు. అయితే ఆయన సకల ధర్మాలు కూడా చక్కగా తెలిసినవాడు, చక్కగా ఆచరించినవాడు కూడా, 100 యజ్ఞాలు చేశాడు. ఆ ఫలితంగా స్వర్గలోకంలో సంతోషంగా ఉంటున్నాడు. అయితే ఇతడు చేసినటువంటి పని వల్ల స్వర్గం నుంచి నరకంలో గెంటివేయబడి ఆ నరకలోకంలో బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. సరే, ఆ రోజు ఒకరోజు ఆయన శృతకీర్తి అనే ఆయన యమధర్మరాజుని చూసి ఆయనతో ప్రార్థనగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ యమధర్మరాజా, నేను ఏ పాపం కూడా చేసి ఎరగను. నేను మునులు, అదేవిధంగా బ్రాహ్మణులు, నా పురోహితులు చెప్పిన ధర్మాలన్నిటినీ కూడా తూచా తప్పకుండా ఆచరించా. అనేక యజ్ఞాలు చేశాను, దాన ధర్మాలు చేశాను, అయినప్పటికీ కూడా నాకు ఈ నరకం ఎందుకు వచ్చింది? వాళ్ళు చెప్పిన మాటలన్నీ వ్యర్థాలేనా అని చెప్పి అడగటంతో యమధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నాడు. ఓ శృతకీర్తి, నీవు చాలా గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్నావు, ఆ మాట చాలా నిజం. అయితే నీ వంశంలోనే పుట్టినటువంటి సువీరుడు అనే దుర్మార్గుడు తనకి పుట్టినటువంటి కూతుర్ని విక్రయించడం ద్వారా వచ్చినటువంటి సంపాదనతో బతకటం మొదలుపెట్టాడు. ఆ పాపం వల్ల అతడే కాకుండా అతడి వంశం వారందరూ కూడా ఈ నరకంలో వేయబడ్డారు. అంతేకాదు, ఇక్కడ అనేక నరక యాతనలు చాలా కాలం అనుభవించిన తర్వాత భూలోకంలో అత్యంత క్లిష్టమైనటువంటి, అత్యంత దురదృష్టకరమైనటువంటి జీవనాన్ని కూడా గడపాలి, జన్మలు కూడా ఎత్తాల్సి ఉంటుంది అని చెప్పటంతో శృతకీర్తి భయంతో గజగజ వణికిపోయాడు. వణికిపోయి, ఓ ధర్మరాజా, నాకు ఈ దుస్థితిని తొలగించుకోవటానికి ఏదైనా ఒక మార్గం చెప్పండి, నన్ను కాపాడండి అని వేడుకోవడంతో ధర్మరాజు శృతకీర్తి యొక్క ప్రార్థనను విని ఆయన బతికున్న నాళ్ళు కూడా మంచి పనులే చేశాడు కదా, ఆ గౌరవంతో యమధర్మరాజు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ శృతకీర్తి, నేను చెప్పుచున్న మాటల్ని శ్రద్ధగా విని ఆ ప్రకారం చేయి. నువ్వు సువీరుడికి, ఆ చనిపోయినటువంటి సువీరుడు ఉన్నాడు కదా, ఎవరైతే కన్యా విక్రయం ద్వారా వచ్చినటువంటి సంపాదనతో బతికాడో, ఎవరైతే మీరందరూ కూడా ఈ నరకంలో పడటానికి కారణమయ్యాడో, అతనికి వివాహం కాని ఇంకో కూతురుంది. నేను నిన్ను ఈ శరీరంతో భూలోకంలోకి వెళ్ళటానికి అనుమతిస్తున్నాను, వరాన్ని ఇస్తున్నాను. నీవు అక్కడికి వెళ్ళి చక్కగా మునులతో సంప్రదించి కార్తీక మాసంలో ఆ కన్యని యోగ్యుడైన వరుడికి కన్యాదానముగా ఇచ్చి విధిగా వివాహం చేయి. అలా కార్తీక మాసంలో సర్వాలంకారాలు ధరించినటువంటి కన్యను తగిన వరుడికిచ్చి వివాహం చేయువాడు లోకేశ్వరుడు అవుతాడు అని చెప్పగా శృతకీర్తి చాలా సంతోషించి యముడికి నమస్కరించి యముడి దగ్గర సెలవు తీసుకుని చక్కగా నర్మదా నదీ తీరానికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి సువీరుడి యొక్క ద్వితీయ పుత్రికను, రెండవ కుమార్తెను చక్కగా స్వర్ణాభరణాలతో, బంగారు ఆభరణాలతో అలంకరింపచేసి కార్తీక శుక్లపక్షమునందు ఈశ్వరుడికి ప్రీతిగా
ఈశ్వరుడికి కూడా చాలా నచ్చుతుంది ఇలా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం. అలా ఈశ్వరుడికి ప్రీతిగా విద్యుక్తంగా చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతో భక్తితోటి ఏ ఒక్కటి కూడా నిర్లక్ష్యం చేయకుండా చక్కగా కన్యాదానం చేసి వివాహం చేశాట. ఆ పుణ్య మహిమ చేత సువీరుడు నరక బాధల నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళాడు. అతని పితరులందరూ కూడా పాప విముక్తులై స్వర్గానికి వెళ్ళి సంతోషంగా ఉండసాగారు. కనుక కార్తీక మాసం నందు కన్యాదానం ఆచరించువాడు జన్మ జన్మాంతర కృత పాపములన్నింటి నుండి కూడా తప్పక విముక్తుడవుతాడు అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుకి చెప్పాడు. మరి మన తర్వాత భాగంలో ఏం జరుగుతుందో మన తర్వాత వీడియోలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.